నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీనరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ప్రజా సంబంధాన్ని వృద్ధిపరచుకోగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతన నిర్ణయాలు కలిసి వస్తాయి నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తయారీకి మీరు శ్రమించినటువంటి సమయం ఏదైతే ఉందో దానికి తగినటువంటి ప్రతి ప్రతిఫలం లభిస్తుంది అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి గురువు సప్తమంలో మీనరాశిని చూస్తున్న కారణం చేత విలువైనటువంటి ఆభరణాలు కానీ లేకపోతే విలువైనటువంటి ఆస్తులను కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఇప్పటికే స్వగృహం ఉన్న వాళ్ళకి వేరే రకమైనటువంటి స్థిరాస్తి ఏర్పడుతుంది విద్యా సంబంధమైన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు మెడిసిన్ సిటీకి సంబంధించిన విషయాలు సివిల్ సర్వీసెస్ సంబంధించిన విషయాలు గ్రూప్ సర్వీసులకు సంబంధించిన విషయాలు బ్యాంకు పోటీలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తోంది షష్టమ స్థానంలో ఉండి కొన్ని ఇబ్బందుల కారణమైనటువంటి గురువు ఇప్పుడు మీకు యోగించేటటువంటి సప్తమ స్థానంలో ఉన్నాడు ఆరింట ఉన్నప్పుడు ఇబ్బంది పెడతాడు ఏడింట ఉన్నప్పుడు విశేష దృష్టితోటి లగ్నాన్ని చూస్తాడు కనుక సప్తమ దృష్టితోటి ఈ మీనరాశి వారికి ఎంతో మేలు జరిగేటువంటి అవకాశం ఉంది గతంలో మీరు చేసినటువంటి అప్పుల్ని తీర్చివేయగలుగుతారు కొంత ధనాన్ని దాచుకోగలుగుతారు సంతాన సంబంధన విషయాల్లో విద్యా సంబంధమైన విషయాల్లో ఖర్చు పెట్టాలంటే గనకాలేటటువంటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడతారు పుష్కలంగా డబ్బులు చేతికి అందుతాయి ఏదో విధంగా పిల్లల అవసరాల కోసం కుటుంబ అవసరాల కోసం ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది నూతనమైనటువంటి వ్యూహాల వల్ల నూతనమైనటువంటి వ్యూహ రచన వల్ల మీరు ఎక్కువగా లాభపడే పరిస్థితి గోచరిస్తోంది భాగస్వాములతో ఐకమత్యత ఏర్పడుతుంది అందరూ కలిసి సమిష్టిగా చక్కగా కార్యక్రమాలు చేయగలుగుతారు విజయవంతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ఎవరిని ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరి విషయంలోనూ నిర్లక్ష్యం చేయకుండా మీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నెరవేరుస్తారు మానసికమైనటువంటి దృఢత్వాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు అయితే మానసికమైనటువంటి అంతర్గతమైనటువంటి ఒక పట్టుదల ఉంటుంది మన జీవితంలో మనం ఇది సాధించాలి అనేటువంటి దానికి మీరు కృషి చేయటం అనేది జరుగుతుంది దానికి వారం బీజం పడుతుంది ఏది ఏమైనా అన్నిటికంటే భగవంతుడు గొప్ప అనేటువంటి విషయాన్ని మీరు నమ్మి ప్రతి విషయంలో కూడాను భగవంతుడే సహాయం చేస్తున్నాడు అనేటువంటి భావన కలిగి ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇదంతా నాపతిపైనని చెప్పని మీరు ఎప్పుడు అనుకోరు ఆ రకమైనటువంటి తత్వం వల్ల భగవద్ అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అదృష్టవశాత్తు రేపు ఐదో తారీఖు నాడు వినాయక చవితి ప్రారంభమవుతుంది ఈ వినాయక చవితి తొమ్మిది రోజులు కూడాను నవరాత్రులు కూడాను వినాయకుడిని అర్చించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి గరికతోటి దళంతోటి వినాయకుడు పూజించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా వివిధ రకాల పత్రులతోటి స్వామివారిని పూజించాలి వినాయకుడికి ఇష్టమైనటువంటి జిల్లేడు ఒత్తులతోటి అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం మంచిది అదేవిధంగా పూజా ద్రవ్యాలు ఉపయోగించవలసినవి పరిమళ గంధం దీనివల్ల చాలా ఉపయోగం ఉంది అదేవిధంగా సుంభంగళి పసుపు సిద్ధగంధం మహాతీర్థం పొడి ఎగ్గిన పసువం ఇవన్నీ కూడాను ఉపయోగించి స్వామివారికి పూజ చేస్తే అనంతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి సిద్ధగంధంతో మీరు అక్షింతలు తయారు చేసి ఆ సిద్ధగంధ అక్షింతంతో స్వామివారిని పూజించడం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సర్పదోషం ఉన్నవాళ్ళు సర్పదోష సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళు ఈ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల ఉపశమనం కలుగుతుంది ఇవి అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి వాటిలో మీరు తెలుసుకున్న వరకు మీ చేతలేని వరకు ఆచరించి మంచి ఫలితాలు పొందండి ఈ మీనరాశి వారికి థిక్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను నేను చెప్పిన వాటిల్లో కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం వల్ల మీకు మరింత మేలు జరుగుతుంది మీకు ఆ మహాగణపతి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి